హ్యాపీ క్రిస్మస్ వ్యూవర్స్. ఈరోజు క్రిస్మస్ చర్చికి వెళ్తున్నాం, పొద్దున్నే 5 అయింది, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం. అక్కడ చర్చి కూడా చూపిస్తాం, చాలా బాగుంటుంది చర్చి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చర్చి. నేను ఇప్పుడుది కాదు, నేను దగ్గరగా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి ప్రతి క్రిస్మస్కి ప్రతి న్యూ ఇయర్కి ఇక్కడికి వస్తాము. ఇది చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇంతకుముందు మామూలుగా పెంకుటిల్తో ఉండేది, తీసేసి చాలా ఖర్చు పెట్టి సంఘం వాళ్ళు చాలా పెద్ద చర్చి కట్టారు. లైటింగ్ చూసారా ఎలా ఉందో, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. అసలు చాలామంది వస్తారు ఫ్రెండ్స్ చూడాలి, అసలు చూడాలనుకుంటే ఈ చర్చినే చూడాలి, చూడాలి అనుకుంటారు. విజయవాడలో ఇది గవర్నర్పేట కమిషనర్ బంగ్లా స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉంటుంది ఈ చర్చి. చాలా బాగుంటుంది, మంచి సందేశాన్ని ఇచ్చారు క్రిస్మస్ సందేశం. మాస్టర్ గారు ఇక్కడ బయట నుంచి గెస్ట్గా తెప్పించారు ఆయన్ని, చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్. ఇది మా చర్చి లోన దరిదాపుగా 25 సంవత్సరాల చర్చికి క్రిస్మస్కి వెళ్తున్నాము. చూసారా ఎంత బాగుందో, అన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు. ఇంత ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది. వ్యూవర్స్ ఇక్కడ అసలు నిజంగా పండగలకే పండగ అన్నట్టుగా ఉంది. చూసారా ఎంతమంది వచ్చారు, అసలు మళ్ళా సంవత్సరం అంతా గుర్తుండిపోద్ది ఫ్రెండ్స్ ఈ చర్చి విజిట్ అనేది. మళ్ళా వచ్చే క్రిస్మస్ వరకు అలా గుర్తుండిపోద్ది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది, అది పాతకాలంలో కట్టిన ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఎప్పుడో చిన్నతనంలో మా పుట్ట ముందు కట్టిన అవన్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ కాఫీ టీలు కూడా ఏర్పాటు చేశారు సంఘం వాళ్ళు, చర్చి వాళ్ళు కాఫీ టీ కూడా తాగే ఉంది, చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్ తెల్లారిపోయింది, ఇక మేము బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఆటో ద్వారా ఇక ఇంటికి బయలుదేరాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చర్చి చాలా నాకు చాలా గొప్పగా ఉంది చర్చి గురించి చెప్పటం. ఇలా ప్రతి సంవత్సరం రావటం, సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవటం అనేది గొప్ప విషయం, అలా గుర్తుండిపోద్ది ఆ ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఈ వీడియోని మీరు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కామెంట్స్ కూడా చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఈరోజుకి ఇది వీడియో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ క్రిస్మస్.